నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సమాజంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకం మాజీ మంత్రి పేర్ని నాని బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం పార్టీ నేత కాగిత చవితి పందిళ్లకు అనుమతి అవసరం పోలీస్ శాఖ ఉత్తర్వులు నాగలంక మండలంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు నాగలంక మండలంలోని మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు మొదట టీ కొత్తపాలెం రెండవ రోజు భావదేవరపల్లి మూడవ రోజు గణపవరం గ్రామంలో నిర్వహించారు చిరంజీవి అభిమానులు సేవే మార్గం సేవే లక్ష్యం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మదర్ తెరిసా 115వ జన్మదినంలో భాగంగా ఆమె చిత్రపటానికి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బాసు నాంచారి నాయుడు చేతుల మీదుగా మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ప్రజలు అభిమానులు రక్తదానం చేశారు రెడ్ క్రాస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు భోగాది శివ విష్ణు మరియు బండ్రెడ్డి హరి కృష్ణా జిల్లా తూర్పు మెగా ఇన్ఛార్జ్ పద్యాల మల్లికార్జునరావు అవనిగడ్డ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుడివాక శేషుబాబు పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఈ రోజు మనం మెగా వారోత్సవాల సందర్భంగా చిరంజీవి గారి పుట్టినరోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వరకు చిరంజీవి రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరం గణపేశ్వరం గ్రామంలో నాగాలంక మండలం గణపేశ్వరం గ్రామంలో ఉన్నాం ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు మొట్టమొదటిగా మదర్ తెరిసా సేవా స్ఫూర్తి నిదర్శనం అయినటువంటి మదర్ తెరిసా గారి జయంతి సందర్భంగా ఆమెకు ఘనమైన నివాళులు అర్పిస్తూ రక్తదానం చేయడం జరిగింది చిరంజీవి గారు ఆయన యొక్క సేవా కార్యక్రమాలకి మదర్ తెరిసా గారిని మానవతా మూర్తిగా ఆమె చేసినటువంటి సేవలను గుర్తులో ఉంచుకొని ఆ సేవలని కొనసాగింపుగా రక్తదానం నేత్రదానం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయటం జరుగుతుంది అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ చిరంజీవి రాష్ట్ర యువత చిరంజీవి యువత యువత నుంచి మన తూర్పు కృష్ణా జిల్లా అధ్యక్షుడైనటువంటి పద్యాల వెంకటప్రసాద్ గారు బండ్రెడ్డి హరి గారు అలాగే భోగాది శివవిష్ణు గారు వీరు ముగ్గురు కలిసి మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా మరియు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే చిరంజీవి గారు చెప్పిన ప్రేమే మార్గం సేవే లక్ష్యం అను నానుడిని నిజం చేస్తూ మన అవనగడ్డ నియోజకవర్గం నాగలంక మండలి యువత ఆధ్వర్యంలో వారోత్సవాలు మెగా వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆరు క్యాంపులు నాగలంక మండలంలో జరుగుతున్న బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేయటం ఏదైతే చిరంజీవి గారు చెప్పిన విధంగా సేవ అనే అర్థానికి పరమార్థం చెప్తూ మన యువత ముందుకెళ్ళటం చాలా ఆనందించదగ్గ విషయం చిరంజీవి యువతతో పాటు నాగలంకలో రెడ్ క్రాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా రాష్ట్ర చిరంజీవి యువత తూర్పు కృష్ణ అధ్యక్షుడు పంజాల వెంకటప్రసాద్ గారు మరియు ఎప్పటి నుంచో మెగా అభిమానిగా ఉన్నటువంటి బండ్రెడ్డి హరి తమ్ముడు అట్లాగే భోగాది శివవిష్ణు రెడ్ క్రాస్ చైర్మన్ నాగలంక వీరి ఆధ్వర్యంలో నాగలంక యువత ఇప్పటికీ మన కార్యక్రమాలు చాలా చూస్తున్నాం ఒక రక్తదానం అనే కాదు ఏదైనా సేవా కార్యక్రమం అంటే మాత్రం ముందుకొచ్చి చేయటం వీళ్ళని తప్పనిసరిగా అభినందించాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ కార్యక్రమంలో ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజున స్టార్ట్ చేశారు కార్యక్రమాలు ఇప్పుడు ఈ రోజేమో నాగలంక మండలం గణపేశ్వరం గ్రామంలో ఉన్నాం మనం మూడో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చల్లపల్లి సిఐ భీమేశ్వర రవికుమార్ విజ్ఞప్తి చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువా ఆదేశాల మేరకు అవనిగడ్డ డీఎస్పీ మహబూబాషా పర్యవేక్షణలో చల్లపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి చల్లపల్లి ఘంటసాల మోపిదేవి మండలాల్లోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఏ భీమేశ్వర రవికుమార్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీలు వినాయక చవితి పండుగ నేపథ్యంలో వినాయకుని విగ్రహాల ఏర్పాటుకు ముందుగా అనుమతి తీసుకోవాలని అనుమతి తీసుకునే ముందు పూర్తి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో పాటు విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు పండుగ సందర్భంగా ఉత్సవ కమిటీ మట్టి విగ్రహాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నిమజ్జన సమయంలో ఊరేగింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిబంధనలను వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజే బాక్సులకు అనుమతులు ఇవ్వడం సాధ్యపడదని, ఎక్కడా కూడా అశ్లీల నృత్యాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎడల సహించేది లేదని, చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో వీరితో పాటు చల్లపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సందీప్, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. సామరస్యపూర్వకంగా అదే విధంగా శాంతియుత వాతావరణంలో ఈ పండగని అందరం కూడా ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో జరుపుకోవడానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ మీటింగ్లో వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా పెద్దలందరూ కూడా సహకరించడానికి ముందుకొచ్చారు. ఈ విధంగా మంచి వాతావరణంలో జరగడం వల్ల ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన ఈ మీటింగ్కి అటెండ్ అవునటువంటి మిగిలిన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా మేము వినవించుకునేది ఏంటంటే, శాంతియుత వాతావరణంలో మంచి ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో జరుపుకోవడానికి సంబంధించినటువంటి ఈ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ కూడా తప్పక పాటిస్తారని, పోలీస్కి మీకు సర్వీస్ చేయడంలో మరింత ఆనందదాయకంగా మీ పండగ నిర్వహించుకోవడానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మా పాత్రను మేము పోషించేదానికి అవకాశం కల్పిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మూడు స్టేషన్లకు సంబంధించి అన్ని గ్రామాల్లోనే రాబోయే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు సంబంధించి మీ అందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కోసం ఈరోజు చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు. బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉన్నదని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు పెడన నియోజకవర్గం సహా రాష్ట్రం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట వేసింది. టీడీపీ మాత్రమేనని టీడీపీ పెడన ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. నేతన్న నేస్తంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్లేశ్వరం పార్టీ కార్యాలయంలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, గతం నుండి చూస్తే బీసీలకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ అట్టహాసంగా నేతన నేస్తమని 24,000 మగ్గానికి ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చేనేత మగ్గాలు వారికి కార్మికులకు ఒక సంవత్సరంకు ఇంటింటికి సుమారు 50,000 రూపాయలు దక్కిందన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా వారి పురోగతికి రుణాలు ఇప్పిస్తే ఈ ప్రభుత్వం ఆ కార్పొరేషన్లను నామమాత్రంగా ఏర్పాటు చేసి వాటిని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బొల్లా వెంకన్న, పాలడుగుల వెంకటేశ్వరరావు, అంగర రంగనాథ్, ఇల్లూరి లీలాకృష్ణ, బొర్రా కాశీ, జోగి గౌరీశంకర్, జొన్నలగడ్డ కొండ, ధనశ్రీ, రామ్మూర్తి, నూర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అనేక స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర వహిస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు. స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, బందరు శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య అన్నారు. ఆయన మంగినపూడి బీచ్ వద్ద వృద్ధాశ్రమమైన స్నేహాలయం వెనుక వింగ్స్ అవుట్ రీచ్ వరల్డ్ వైడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కొత్తగా నిర్మించిన గ్రాండ్ హోమ్ హాస్టల్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు ఉచిత విద్యను అందించడంలో స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కృషిని చేస్తున్నాయన్నారు. ఆ విధంగా ఈ స్వచ్ఛంద సంస్థ అనాథలు, పేదపిల్లలు, విద్యాబుద్ధుల పట్ల శ్రద్ధ వహించాలని, యానాది కుటుంబాల పిల్లల కోసం నిర్మించిన గ్రాండ్ హోమ్ను ప్రారంభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. సమాజం పట్ల సామాజిక స్పృహను చిన్న వయస్సు నుంచి పుణికిపుచ్చుకున్న సంస్థ నిర్వాహకులు పాతపాటి దేవ, సరితా దంపతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. వీరు చేసే సేవకు దేవుడు అన్ని విధాలా చేయూతనివ్వాలని కోరుకుంటున్నానన్నారు. సంస్థ నిర్వాహకులు దేవా మాట్లాడుతూ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి నిస్వార్థంగా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ముందుకు వచ్చే దాతల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సమాజాభివృద్ధిలో భాగమవుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో డ్రామాపీడి జీవి సూర్యనారాయణ, బందరు తహసీల్దార్ డి సునీల్బాబు, తరంగిణి మాత విచారణకర్త ఫాదర్ రావిశాస్త్రి, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మాజీ జడ్పీటీసీ లంకె వెంకటేశ్వరరావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ బాలయేసు, తాళ్లపాలెం, పెదపట్నం గ్రామ సర్పంచులు అశ్విని,
బి అనూష, చిరకలపూడి ఎస్ఐ వాసు, మాజీ సర్పంచ్ వాలిశెట్టి రవిశంకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. విశ్వజనని మదర్ తెరిస్సా జయంతి వేడుకలు మచిలీపట్నం నవచైతన్య మదర్ తెరిస్సా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వజనని మదర్ తెరిస్సా జయంతి వేడుకలు మచిలీపట్నం నవచైతన్య మదర్ తెరిస్సా సేవా సమితి ఆధ్వర్యంలో చిలకలపూడి మదర్ తెరిస్సా విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి భారీ పుష్పమాలలు వేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సమితి గౌరవ అధ్యక్షులు లంకశెట్టి బాలాజీ మాట్లాడుతూ, ప్రపంచానికి సేవా మార్గాన్ని చూపిన మదర్ తెరిస్సా సేవాస్ఫూర్తి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతుందని అన్నారు. దేశం కాని దేశం వచ్చి సేవలు చేసి అనాథులకు కుష్ఠిరోగులకు దైవంగా ఎదిగిన మదర్ తెరిస్సా స్ఫూర్తి అందరికీ ఆదర్శప్రాయమన్నారు. సమితి అధ్యక్ష కార్యదర్శులు పైడిపాముల గురుప్రసాద్, కుమ్మరి జలాచంద్రుడు మాట్లాడుతూ, తమ సమితి స్థాపించి 16వ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా కరోనాలో విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ వైద్యులు డాక్టర్ జగదీష్ మరియు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజులు, విద్యుత్ శాఖకు చెందిన నాగేశ్వరరావు, లేడీ అంతులు ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్, ప్రభుత్వాసుపత్రి నర్సు గౌరీకి లేడీ అంతులు కళాశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మదర్ తెరిస్సా సేవా స్ఫూర్తితో గత 16 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు స్లమ్ ఏరియాలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి హర్ష, న్యాయవాది జొన్నల వెంకట నాగరాజు, గుంపెన రమేష్, షేక్ బాషా, చలమలశెట్టి శ్రీనివాసరావు, కోన తేజ, చలమలశెట్టి ఏడుకొండలు సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా నిజాంపేటలోని ఆదివన్వలమ్మ ఆలయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నిజాంపేటలోని నూతి వీరయ్య గారి ఆదివన్వలమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపారు. అనంతరం అమ్మవారి ఉంజాల సేవ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం వారు, శ్రీ సత్యసాయి మహిళా విభాగం వారు శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ బహుళ అమావాస్య వరకు ప్రతిరోజు ఎవరో ఒక భక్తుల ఇంటి వద్ద లలితా సహస్రనామ పారాయణం నిర్వహించడం జరిగింది. మొదటి రోజునాడు జిల్లా పదాధికారులందరూ కూడా వచ్చి స్వామి యొక్క సన్నిధిలో జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, శ్రీ సత్యసాయి మహిళా విభాగం మచిలీపట్నం కోఆర్డినేటర్ గారైనటువంటి శ్రీమతి కాళికాదేవి గారు ఆ రోజునాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా, ఈరోజు కూడా శ్రావణ బహుళ అమావాస్య అన్నమాట, ఈరోజు వరకు కూడా మరి ప్రతిరోజు శ్రీ లలితా సహస్రనామం పారాయణం, మణిద్వీప పారాయణం, అలాగే శ్రీ లలిత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమాజంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకం, మాజీ మంత్రి పేర్ని నాని. బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం, పార్టీ నేత కాగిత. చవితి పందిళ్లకు అనుమతి అవసరం, పోలీస్ శాఖ ఉత్తర్వులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.